రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని చంపుతామని బెదిరించిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెదిరించింది ఎవరో కాదు, తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ వరుసగా 3 మెయిల్స్ పంపించాడు మన రాష్ట్రానికి చెందిన గణేష్ రమేష్ వనపర్తి. దర్యాప్తు చేసి అతన్ని కనిపెట్టిన ముంబై పోలీసులు గణేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముఖేష్ అంబానీని 20 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే చంపేస్తారని మొదటి మెయిల్లో డిమాండ్ చేశాడు గణేష్. దీనిపై ముంబై పోలీసులకు అక్టోబర్ 27 రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 200 కోట్ల రూపాయలు చెల్లించాలని మరో మెయిల్ పంపాడు. ఇక మూడో మెయిల్లో 400 కోట్ల రూపాయలు పంపాలంటూ ముఖేష్ అంబానీకి మెయిల్ పెట్టాడు తెలంగాణకు చెందిన గణేష్. ప్రతి మెయిల్ కి అమౌంట్ పెంచుకుంటూ పోయాడు. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బెల్జియం కు చెందిన షాదాబ్ ఖాన్ కు చెందిన మెయిల్ ఐడి పేరుతో బెదిరింపు ఈ మెయిల్స్ పంపినట్లు గుర్తించారు. అయితే ఇవి కరెక్ట్ ఐడినా లేదంటే ఫేక్ ఐడినా అన్న దానిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో బీహార్ నుంచి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ తో పాటు అంబారి నివాసం ఉంటున్న ఆంటిలియా ఇంటిని కూడా పేల్చేస్తామని అప్పట్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి.